మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం వచ్చేసి టెట్ 2 డిఎస్సికి సంబంధించిన క్లాస్, మనం తెలుగు క్లాస్ కోడింగ్ క్లాస్ 7 చెప్పుకోబోతున్నాం. నేను మీ సాగర్ని, సాగర్ లిన్సీకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం 9వ తరగతికి సంబంధించి పాఠాలు ఏమున్నాయి, ఆ పాఠము రచించింది ఆ కవి, ఆ రచయిత ఎవరు అనే దాని గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం ఈ 10 నిమిషాలలో. ఈ క్లాసు అయిపోగానే మీరు ఇవన్నీ మీకు రావాలనే ఉద్దేశంతో కోడింగ్ రూపంలో నేను చెప్పదలుచుకున్నాను. అంతకన్నా ముందు ఒక విషయం, చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ సాగర్ లిన్సీ యాప్ అనేది ప్లేస్టోర్ నుండి లభిస్తుంది. దీని ద్వారా ఆటోమేటిక్గా సైకాలజీ, ట్రై మెథడ్స్, ఇంగ్లీషు, గణితం అనే క్లాసులు అనేటివి ఉన్నాయి. దీని ద్వారా కొంతమంది కొనుగోలు చేశారు. అయితే నిన్న రాత్రి యాప్ అప్డేట్ చేయబడింది కాబట్టి అప్డేట్ వర్షన్ను ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి మీరు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మనం క్లాస్లోకి వెళ్ళబోతున్నాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ముందు మనం చదువుకుందాం, దాని తర్వాత ఎలా గుర్తుపెట్టుకోవాలన్న అంశం కూడా ఇక్కడ చూసుకుందాం. శాంతి కాంక్ష అనే పాఠం తిక్కన రచించాడు స్వభాష పానుగంటి లక్ష్మీ నరసింహారావు, శివ తాండం పుట్టపర్తి నారాయణాచార్యులు, ప్రేరణ ఏపీజే అబ్దుల్ కలాం, నేను సావిత్రి బాయిని సావిత్రిబాయి, ప్రబోధం కనుపర్తి వరలక్సుమ్మ, నేనెరిగిన భూర్గుల పివి నరసింహారావు, ఆడిన మాట అనంతమాత్యుడు, చూడడమనే కళ జిడ్డు కృష్ణమూర్తి, భూమిపుత్రుడు దువ్వూరి రామిరెడ్డి, బతుకు పుస్తకం సావిత్రి, ధర్మదీక్ష పిలక గణపతి శాస్త్రి. ఇవి పాఠాలు రచించిన కవులు, రచయితలు ఇక్కడ ఉన్నారు. అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే, పాఠం పేరు చెప్పగానే మనకు కవి రచయిత ఎలా గుర్తు రావాలో అన్న కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇక్కడ నేను క్లాస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ కొన్ని పేర్లు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఎవరి మీదైనా మనం ఎవరిని ఉద్దేశించి ఇక్కడ మనం చేయట్లేదు, కేవలం గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే చేస్తున్నానని మరొకసారి తెలుపుతున్నాను. రైట్, ఇప్పుడు ఒకసారి చూద్దాం శాంతికాంక్ష అనే పాఠం. శాంతికాంక్ష అనే పాఠం గుర్తురాగానే మనకు ఎవరు గుర్తు రావాలా? తిక్కన గుర్తు రావాలా. అలా గుర్తు రావాలంటే ఏం చేయాలా? శాంతి, జీవితంలో శాంతి అనేది లేకపోతే మనకేం పుడుతుందండి? తిక్క పుడుతుంది, గుర్తుపెట్టుకోండి. జీవితంలో శాంతి అనేది లేకపోతే మనకేం పుడుతుంది? తిక్క పుడుతుంది. అనగా శాంతి అనగానే ఎక్కడ గుర్తు, ఓహో తిక్క పుడుతుంది, తిక్కనా అని గుర్తు రావాలా? రెండవది వచ్చేసి స్వభాష. భాష అంటే మనం మాట్లాడేదండి. స్వభాష అంటే మన భాష. మన భాష ఏది? మన మాతృభాష ఏది? తెలుగు. స్వభాష మీద అంటే మన భాష మీద మనకు పట్టుంటే కాలు మీద కాలు వేసుకొని ఏం వేసుకోవచ్చు? పాను. పాను అంటే పాను బీడ అంటారు కదండి, అవి వేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు అని అర్థం. అంటే మన భాష మీద మనకు పట్టు ఉంటే కాలు మీద కాలు వేసుకొని ఏం వేసుకోవచ్చు? పాను వేసుకోవచ్చు, పాన్ మసాలా వేసుకోవచ్చు అని గుర్తుపెట్టుకుంటే, పాను అనగా ఇక్కడ పాను గంటి లక్ష్మీ నరసింహారావు అని గుర్తు రావాలి. నెక్స్ట్ శివ తాండవం. శివ తాండవం, శివుడు తాండవించేటప్పుడు, శివుడు తాండవించేటప్పుడు పుట్టలో నుంచి ఏమొచ్చిందంట? పుట్టలో నుంచి పాము వచ్చి ఆయన మెల్లో చుట్టుకున్నదంట. అనగా శివుడు తాండవిస్తున్నప్పుడు అనగానే మనకు ఓహో పుట్టలో నుంచి పాము వచ్చింది. దానికి ఎందుకు లింక్ పెట్టాల్సి వచ్చింది? నేను ఆయన ఆటోమేటిక్గా శివుని మెల్లో పాము అనేది ఉంటుంది కాబట్టి పుట్టలో నుంచి వచ్చింది గుర్తుపెట్టుకో. పుట్టలో నుంచి అనగా పుట్టపర్తి నారాయణాచార్యులు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రేరణ. ఈ ప్రేరణ అనే పాఠాన్ని ఏపీజే అబ్దుల్ కలాం రాశాడు. ఆయన చెప్పేది ఒకటే, విజన్ 2020. మనం ప్రజెంట్ ఏ సంవత్సరంలో ఉన్నాం? 2020లో ఉన్నాం. ఈ 2020లో మనకు ఎవరు ప్రేరణ? ఈ 2020లో మనకు ప్రేరణ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం గుర్తురాగానే మనకు ప్రేరణ, ఆయనే మనకు ప్రేరణ గుర్తు రావాలా? లేకపోతే ప్రేరణను గుర్తురావడం మనకు ఎవరు ప్రేరణ అంటే ఏపీజే అబ్దుల్ కలాం గుర్తు రావాలా? నెక్స్ట్ నేను సావిత్రిబాయిని. నేను సావిత్రిబాయిని అనగానే ఆమె చెప్పింది, నేనే రాసుకునే అంటుంది, నేనే అంటుంది కాబట్టి ఆ సావిత్రిబాయే రచయిత. నెక్స్ట్ ఇక్కడ ప్రబోధం. ప్రబోధం, ప్రబోధం కన్నా మనకు బాగా గుర్తుండేది ప్రమాదం గుర్తుంటుంది. ఇక్కడ ప్రమాదం అనే పాఠం లేదు, ప్రమాదం అనే పాఠం లేదు, ఇక్కడ ప్రబోధమే ఉంది. ప్రబోధం కన్నా టక్కున మనకు ప్రమాదం అనే పదం గుర్తుంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ చూద్దాం ఎవరు రచించారంటే కనుపర్తి వరలక్సుమ్మ. మనకు దేవుడిచ్చిన వరాలు పిల్లలు, దేవుడిచ్చిన వరాలు పిల్లలు, వాళ్ళు మన కను సన్నల్లోనే ఉండాలి, కను సన్నల్లోనే ఉండాలి, లేకపోతే ప్రమాదం జరుగుతుంది. ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రమాదం జరగకుండా ఉండాలంటే
ఆ పిల్లలు మన కను సన్నల్లోనే ఉండాలి. ప్రమాదం, ప్రబోధం, ప్రబోధం, ప్రమాదం అనగానే మన కను సన్నల్లోనే ఉండాలి. అంటే కను అనే పదం గుర్తురాగానే కనుపర్తి వరలక్సుమ. దానికన్నా ముందు మీరు ఒకటికి రెండు సార్లు ఈ యొక్క పేర్లను మీరు ముందుగా చదివి ఉండాలి. ఆ పేర్లు మీ మైండ్లో ఉంటేనే ఆటోమేటిక్గా ఇది గుర్తు రావడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఎరిగిన బూరుగుల ఎవరు రచించారంటే రచయిత పివి నరసింహారావు గారు. వీరి గురించి ఒక మాటలు చెప్దాం. బూరుగుల రామకృష్ణారావు వచ్చేసి మొదటి హైదరాబాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. హైదరాబాదు రాష్ట్రం, నేను తెలంగాణ రాష్ట్రం అనట్లేదు, హైదరాబాదు రాష్ట్రానికి. పివి నరసింహారావు గారు మొదటి ప్రధాని, తెలుగు వాళ్ళల్లో మొదటి ప్రధాని. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన మొదటి వాడు కదా, నేను ఆయనను ఎరిగాను. పివి నరసింహారావు గారు అంటున్నారు హైదరాబాదు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిని అయిన బూర్గుల రామకృష్ణారావు గారిని నేను ఎరిగాను అంటున్నాడు. కాబట్టి మొదటివాడు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆడిన మాట అనే పాఠం అనంతమాత్యుడు రచించింది. ఆడిన మాట తప్పితే అనంత లోకాలకు వెళ్తామమ్మ, గుర్తుపెట్టుకోండి. ఆడిన మాట తప్పకూడదు, ఆడిన మాట తప్పితే అనంత లోకాలకు వెళ్తాము అనక అనంతమాత్యుడు గుర్తొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చూడడం అనే కళ. చూడడం అనేది, కంటితో చూడడం అనేది ఒక కళ. అలాగని మాటికి చూస్తూ ఉంటే అందరూ ఏమనుకుంటారు, ఎవరాయుడు జిడ్డుగాడు అనుకుంటారు. జిడ్డు అనగానే జిడ్డు కృష్ణమూర్తి గుర్తొస్తుంది. మనకి పదం మాత్రమే, ఈ యొక్క పేరును ఉద్దేశించి ఈ పెద్దవాళ్ళని మనం ఏమనట్లేదు ఇక్కడ, కేవలం గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే. ప్రియమిత్రులారా, మీరు దీన్ని గమనించండి. ఇక్కడ చూడడం అనేది ఒక కళ. మాటికి చూస్తూ ఉంటే ఎవరాయి జిడ్డుగాడు అనుకుంటారు. ఓకేనా? జిడ్డు అన్న పదం గుర్తురాగానే మనకి ఎవరు గుర్తురావాలా? జిడ్డు కృష్ణమూర్తి గుర్తురావాలా. భూమిపుత్రుడు దువ్వూరి రామిరెడ్డి గారు రచించడం జరిగింది. భూమి అనగానే భూమి మీద దుమ్ము ధూళి అన్నీ ఉంటాయని మనకు తెలుసు. భూమి అనగానే మనకేం గుర్తురావాలో, దుమ్ము అనగా దువ్వూరి రామిరెడ్డి అని గుర్తురావాలి. నెక్స్ట్ బతుకు పుస్తకం. ఇక్కడ మామూలుగా సావిత్రి, మహానటి సావిత్రి, ఇటీవల వచ్చిన సినిమా, మహానటి సినిమా వచ్చింది. ఆమె యొక్క బతుకును ఒక పుస్తక రూపం రాసి దాన్ని ఏం చేశారండి, సినిమా రూపంలో చెప్పడం జరిగింది. అయితే ఈ సావిత్రి వేరు, ఆ సావిత్రి వేరు. కానీ ఈ సావిత్రి మనకు ఏదో ఒక సావిత్రి మొత్తానికైతే మనకు బతుకు పుస్తకం అనే పాఠం పేరు గుర్తురాగానే మనకి ఎవరు గుర్తురావాలంటే సావిత్రిని గుర్తురావాలా. నెక్స్ట్ ధర్మ దీక్ష. ఇక్కడ పిల్లకా గణపతి శాస్త్రి గారు అంటున్నారు పిల్లకాయలు ధర్మదీక్ష చేయొద్దు అంటున్నారు. ధర్మదీక్ష ఎవరు చేయొద్దు? పిల్లకాయలు చేయొద్దు అని ఎవరు చెప్తున్నారంటే గణపతి శాస్త్రి చెప్తున్నాడు. నేను రెండవది కూడా మీకు రెండవసారి రివిజన్ చేయలేదు. కానీ ఈ మెథడ్ ఒకవేళ మీరు మొదటిగా చూస్తున్నట్లయితే ఈ మెథడ్ ఎంత సులువుగా ఉంటుందో ఒక్కసారి చూడండి. ప్రియమిత్రులారా, ఒక్కసారి చూడండి. ఇప్పుడు నేను పాఠం పేరు నేను చదువుతుంటాను, మీరు నాతో పాటు ఒకసారి ఈ విన్న వ్యక్తులు కాబట్టి ఒక్కసారి కళ్ళు మూసుకొని నేను ఇక్కడ పాఠం పేరు చెప్పగానే మీరు మీ యొక్క కవి రచయిత మీరు గుర్తొచ్చినట్లయితే ఈ పాఠములకు ఈ యొక్క వీడియోకు సార్థకట్టు ఉంటుంది. ఓకేనా? ఒకసారి నాతో పాటు మీరు రివిజన్ చేస్తారా, ఈ పాఠం ముగించేసుకుందాం. రైట్, గమనించాలి. అంతకన్నా ముందు ఒకసారి గమనించండి ప్రేమితులారా, సాగర్ లిన్సి యాప్ అనేది గూగుల్ ప్లేస్టోర్లో ఉంది. ఈ యొక్క యాప్ లింక్ వచ్చేసి మనకు వీడియో చూస్తున్న డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. ఈ డిస్క్రిప్షన్లో ఆ యాప్ లింక్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోండి, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ సబ్జెక్టులు అక్కడ ఉన్నాయి, వాటిని చూడండి. పేద ప్రజలను వారిని దృష్టిలో పెట్టుకొని తక్కువ రేటుతో మనం ఇక్కడ పెట్టడం జరిగింది. సైకాలజీ రెండు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన వ్యక్తి శివపల్లి సార్, అను పబ్లికేషన్ బుక్ రచయిత. ఆయన బుక్ త్వరలో రిలీజ్ అవుతుంది. అదే బుక్ అదే వీడియోలు చూస్తే మొత్తం దాదాపు ఒక పెడగాజీ పక్కన పెడితే మొత్తం మిగతా అంతా సార్ చెప్పాడు. రెండవది ట్రై మెథడ్స్ బాలరాస్తారు రావణగడ్ నుంచి రావడం జరిగింది. చాలా చక్కగా క్లాసులు ఉండడం జరిగింది. ఇంగ్లీష్ దాదాపు కంటెంట్ మొత్తం 24 మార్కులకు సంబంధించి కేవలం 649 రూపాయలకు మాత్రమే ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది. అదే గణితం మొత్తం కూడా దాదాపు 699కి, దాదాపు 3వ తరగతి నుంచి దాదాపు 10వ తరగతి వరకు గల మొత్తం ఒక్క లెక్క టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని అక్కడ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. 1-2 సార్లు 10 సార్లు చదవడం వల్ల సబ్జెక్ట్ మనకు వస్తుంది. అదే ఒక క్లాస్ విన్నామనుకోండి, ఆ క్లాస్ విన్న తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ రావాలంటే అదేసారి చెప్పడు కదా. అదే ఈ యొక్క మీ మొబైల్లో మీ చేతిలో ఉంటే మీకు ఇష్టమైన సమయంలో ఇష్టమైన చోట ఎన్నిసార్లైనా చూడడానికి వీలుంటుంది. వీటిని ఉపయోగించుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కానీ, ఆ పరిచయం చేసేటప్పుడు కానీ ఎటువంటి డౌట్ ఇచ్చినా
మీరు ఇక కాల్ చేయమని కోరుకుంటున్నాను. అదేవిధంగా టెట్టు డిఎస్కి సంబంధించి కోచింగ్ అనేది నడుస్తుంది బద్వే కడప జిల్లాలో. కోచింగ్ వివరాలు కావాలంటే ఈ నెంబర్కు కాల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. కొత్తగా కొత్త వాళ్ళు కాకుండా పాత వాళ్ళ యాప్ ఇన్స్టాల్ చేసుకోమంటే నిన్న అప్డేట్ చేయడం జరిగింది. ప్రియమిత్రులకు మళ్ళీ చెప్తున్నాను, మరి ఒకసారి దాన్ని అప్డేట్ చేసుకుంటూ మీకు ఖచ్చితంగా మంచి వీడియోలు అందుతాయని తెలియజేసుకుంటూ ఒకవేళ మీ మిగతా వివరాలకు ఈ నెంబర్ కాల్ చేయండి. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు కొన్న వాళ్ళకు మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క మెయిల్ ఐడి ఎందుకు ఇవ్వమంటున్నాను అంటే మీ యొక్క మెయిల్ ఐడి ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. కేవలం ఎవరు కొనుక్కున్న వాళ్ళు మాత్రమే, యాప్ డౌన్లోడ్ చేసుకుని కొన్నవారు మాత్రం చెప్తున్నా, వాళ్ళ మెయిల్ ఐడి, ఆ మెయిల్ ఐడికి మేము ఒక లింక్ పంపిస్తున్నాము. దానికి మీరు ఫ్రీగా ఈ యొక్క వీడియోలను మీరు యూట్యూబ్లో చూడడానికి కూడా వీలుంటుంది. అప్పుడు డేటా ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటుంది. ఇది యాప్ కొన్నవారికి మాత్రమే, రైట్. కొత్త వాళ్ళు ఆటోమేటిక్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దామా, శాంతి కాంక్ష. శాంతి అనగా శాంతి లేకపోతే తిక్కబడుతుంది, తిక్కన. స్వభాష, స్వభాష మనకు సొంత భాష పట్టుంటే కాలు మీద కాలేసి ఏం వేసుకోవచ్చు, పాన్ వేసుకోవచ్చు. పాన్ అనగా పానుగోటి లక్ష్మీనరసింహారావు. శివతాండవం, శివుడు తాండవిస్తున్నప్పుడు పుటలోంచి ఏమొచ్చింది, పాము వచ్చింది. పుట్టలోంచి పుట్టపడితే నారాయణ చరణు. ప్రేరణ ఎవరు మనకు ప్రేరణ, ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ నేను సావిత్రిబాయి అని ఆమె రాసుకుంది కాబట్టి సావిత్రిబాయి. ప్రబోధం అంటే ప్రమాదం జరగకుండా మన కను సన్నల్లోనే ఉండాలి, కను పడితే వరలక్సుమ్మ. నెక్స్ట్ నేను ఎరిగిన పొరుగుల ఆయన మొదటివాడు, ఎవరు మొదటివాడు, నెక్స్ట్ పివి నరసింహారావు. ఆడిన మాట తప్పితే ఎక్కడికి వెళ్తాం, అనంత లోకాలకు అనంత మాత్యుడు. నెక్స్ట్ చూడడం అనేది కళ, మళ్ళీ వాళ్ళు చూస్తే జిడ్డుగా అనుకుంటారు, జిడ్డు కృష్ణమూర్తి. భూమి పుత్రుడు, భూమి అనగానే దుమ్ము దూలి, దుమ్ము దువ్వూరి రామిరెడ్డి. బతుకు పుస్తకం ఎవరిది, బతుకు పుస్తకం సావిత్రిది. నెక్స్ట్ ధర్మ దీక్ష, పిల్లకాయలు చేయకూడదు, పిలక గణపతి శాస్త్రి. ఈ విధంగా ఆటోమేటిక్గా ఇది 7 అండి, తెలుగు కోడింగ్ క్లాసులు. నేను ఆటోమేటిక్గా ఛాలెంజ్ 1, 2, 3, 4, 5, 6 ఇలా ఈ యొక్క ఇవి జీకే క్లాస్ చెప్తున్నా. తెలుగు వచ్చేసి దాని ఆటోమేటిక్గా తెలుగు 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా ఇది 7వది. ఆటోమేటిక్గా ఈ యొక్క కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క 1 నుంచి 6 వరకు తెలుగు క్లాసులు ఉంటాయి. మరియు యాప్ లింక్ ఉంటుంది. మీరు ఒకవేళ మా యొక్క వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకుంటే నేను వాట్సాప్ లింక్ కూడా నేను అక్కడ ఇస్తాను. ఆ వాట్సాప్ లింక్ ద్వారా మా దగ్గర చేరితే ఉదయాన్నే మీకు డైలీ న్యూస్ పేపర్ వస్తుంది, ఏదైనా నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు వస్తాయి, అదేవిధంగా మా క్లాసులు వస్తాయి. వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంతవరకు నమస్కారం.